यतु जयतु मंत्रम जन्म साफल्य मंत्रम राम 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 जनन मरण भेद क्लेश विच्छेद मंत्रम जंडा पै कबीरा ಸಿತವಾಜ ಶ್ರೇಣಿಯುಂಗೂರ್ಚಿ ದಂಡಂ ಗುಂಬನಿ ತೋಲು ಚಂದನಮು ಮೀರನ್ ನಾರಿ ಸಾರಿಂ ಸುತುಲ್ ಗಾಂಡೀವನ್ನು ಭರಿಂಚಿ ಫಲ್ಗುಣುಡು ಮೂಖಂ ಚಂದುತುನ್ನಪ್ಪುಡು ವಕ್ಕಂಡುನು ನೀಮರ ಆಲಗಿಂಪಡು ಕುರುಕ್ಷ್ಮಾನಾಥ ಎಕ್ಕಡ ನುಂಡಿ ರಾಕಯೇಟಕು ಎಲ್ಲರೂ ಸುಖುಲೇ ಕದಾ ಯಶೋ ಪಾಕುಲು ನೀದು ಅನ್ನಲುನ್ ಭವ್ಯ ಮನಸ್ಸುಲು ನೀದು ತಮ್ಮುಲುನ್ ಚಕ್ಕಗನು ನವಾದೇ ಎಕ್ಕಡ ನುಂಡಿ ರಾಕಯಿತಕು ಭುಜಶಾಲಿ ಮೃಗೋದರುಡು ಅಗ್ರಜಾಜ್ಞಗುಂ ದಕ್ಕಗ ನಿಲ್ಚಿ ಸುಗತಿ ತಾನು ಚರಿಸುನೆ ತೆಲ್ಪುಮು ಅರ್ಜುನ ಬಾವಾ ಎಪ್ಪುಡು ವಚ್ಚಿ ದೀವು ಸುಖುಲೇ ಭ್ರಾತಲ್ ಸುತುಲ್ ಸುಟ್ಟಮುಲ್ ನೀವು ಅಲಭ್ಯಮು ಪತ್ತು ಕರ್ಮುಡು ಮನೀಲು ಸುಖೋಪೇತುಲೇ ಮೀ ವಂಶೋನ್ನತಿ ಕೋರು ಭೀಷ್ಮುಡುನು ಮೀ ಮೇಲ್ಗೋರು ದ್ರೋಣಾದಿ ಭೂದೇವುಲು ಕ್ಷೇಮಮು ಮೈನೆ ಸಂಗುದುರೇ ನೀ ತೇಜಂಬು ಹೆಚ್ಚಿಂತು ಗೋಪಕುಲು ಪದಿವೇವು ರಘುಠ ಬಲುಲು ಗಲರು ನಾರಾಯಣ ಚನ್ನಲರು ವಾರು ವಾರಲೊಕ ವೈಪು ನೇನೊಕ್ಕ ವೈಪು ಮರಿಯು ಯುದ್ಧ ಮನರಿಂತೃ ವಾರಲ ಬತ್ತಮ್ಮೆಂದುಲಗು ನೇನು ಪರಮಾಪ್ತುಡನೈ ಯುದ್ಧಂ ಪುತ್ರೋವಗ ಬುದ್ಧಿಗೆ ದೋಚಿನ ಸಹಾಯ ಮುನ್ವನರಿಂತು ಆಯುಧಮುಂಧರಿಂಪ ಅನಿ ಕಗ್ಗಮು ಗಾನಕ ಪತ್ರ ಊರಗೇ ಸಾಯಮು ಚೇಯುವಾಡ ತೆಲುತನ್ನನು ತಿಮ್ಮಟಯ ಗುಲಾಡಿನನು ದೋಜಿಲಿ ಯೊಗ್ಗುದು ನಿಧಮು ಸ್ವಲ್ತವ ಚಿಂಚಿತಿ ಕೋರುಕೊಮ್ಮು ನೀಕೇಯದಿ ಇಷ್ಟಮೋ ಕಡಮಯೀತನಿ ಪಾಲಗು ಪಾಂಡುನಂದನ ಅದು ಸಂತೋಷಕರವಾದ ವಿಷಯವೂ ತಿಳಿಯುದು, ಬಾಧಾಕರವಾದ ವಿಷಯವೂ ತಿಳಿಯುದು. ನೀನು ಮೊಟ್ಟಮೊದಲು ಪಾಡಿನ ಸಿನಿಮಾ, ಆಯನ ಚಿವರಿಗೆ ನಟಿಸಿದ ಸಿನಿಮಾ ತಮಾಷೆಗಳು. ಇದೆವರ ಕೂಪನ ನಿದ್ರೆ ತುಂಡಾಡ ಶ್ರೀ ಕರುಡು ಹರುಡು ಶ್ರೀತ ಜನ ಬರದುಡು ಕರುಣ ತೂ
నిన్ను సదా కాసుగా అజ్ఞాన తిమిరాన అల్లా హృదయాన విజ్ఞాన జ్యోతులే వెలుగుగాక రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో సినిమాలకు ముందుగా రిహార్సల్స్ జరిగింది. ఆ పెద్ద పాటలో నేను ఏ వర్షన్ పాడుతున్నానో నాకు తెలియదు, ఎందుకంటే మొత్తం పాట మా గురువుగారితో కలిసి కంపోజింగ్ నుంచి ఉంచి నేర్చుకుని ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ వర్షన్ పాడి వినిపించాలి అని చెప్పారు నాకు. మొత్తం పాట అందరికీ వినిపించిన తర్వాత చివరిని మిగిలింది ఏంటో నాకు అర్థమైంది, అప్పుడు నేను పాడేది ఏంటో. ప్రభురామయ్య గారు వచ్చినప్పుడు మాత్రం నేను పాడి వినిపించలేదు, ఎందుకంటే రికార్డింగ్లో జరిగిందే చెప్తాను. ఆ వారు పాడిన ఖండికలో ఒక ఆలాపన ఉంటుందన్నమాట, అది ఒక నాలుగు ఆవృత్తాలకు అంటే ఒక 16 బార్లకు మా గురువుగారు అది పెద్దగా వారికి ఈ స్వరం పాడాలి ఇలా పాడాలని చెప్పకుండా ఈ రాగం అండి ఇది దీన్ని మీరు ఈ 4 ఆవృత్తాల్లో పాడండి అని చెప్పారు, అలాగే అన్నారు ఆయన. కానీ రికార్డింగ్లో ఆయన ఒకసారి ఆలాపన మొదలు పెడితే ఎక్కడ ఎండ్ అవుతుందో ఆయనకి తెలియదు. ఒకసారి 6 ఆవృతాలు పాడారు, ఒకసారి 8 ఆవృతాలు పాడుతున్నారు, వినడానికి కర్ణపేయంగా ఉంది, చాలా బాగుంది. కానీ మ్యూజిక్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి ఎక్కడ ఆపాలి అనేది లైవ్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టం. మా గురుగారు తర్వాత ఏమన్నారంటే, కండక్టర్ ముత్తుగారిని ఉన్నారు, ఆయన రిస్ట్రిక్ట్ చేయకండి, ఆయన్ని బందీ చేయకండి, ఆయన ఎక్కడ పాడితే మీరు లెక్క చూసుకుని ఆ తర్వాత ఆర్కెస్ట్రాకి సైన్ చేయండి, ముఖ్యంగా రిధమ్ వాళ్ళకి చెప్పారు మీరు నడక వెళుతూ ఉండండి, ఆయన ఎక్కడ ఫినిష్ చేస్తారనుకుంటే అక్కడ ముక్తాయి ఇస్తే తర్వాత బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు. నా హృది పయనించు సుందర రథమ్మ, నన్నే కరుణించు అందల భామ. నా హృది పయనించు సుందర రథమ్మ, నన్నే కరుణించు అందల భామ. సరగని సరసాల సురశాల నీవే, తపము జపము సకలము నీవే, నీ సరి జతగాడనే నీ సరి జతగాడనే. ఇప్పుడు ఆ తరహా సంగీతం అనేటటువంటిది ఆ రోజుల్లో నిజం చెప్పాలంటే పద్య నాటకాలు ఉన్న రోజుల్లో, మైక్రోఫోన్స్ అవి లేని రోజుల్లో ఎవరు పర్ఫార్మెన్స్కి కానీ ఒక ఆర్ద్రతకు కానీ సంభాషణలు చెప్తున్నప్పుడు ఉండే డైనమిక్స్కి కానీ ఎవరు ముఖ్యత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఒక సత్య అని మెల్లగా అంటే అవతల వాడికి వినిపించాలి, సత్య అనే అనాలి. డైలాగ్ ఫర్ ది సేక్ ఆఫ్ డైలాగ్ అని ఉండేది. నాటకాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి
మైక్రోఫోన్స్ లేని రోజుల్లో ఎంత గట్టిగా పాడగలిగిన వాళ్ళు చాలా గొప్ప విద్వాంసులు లెక్క. అలాగే ఆ రోజుల్లో కూడా డైలాగులు గట్టిగా చెప్తే కానీ అందని పరిస్థితిలో ఉన్నప్పుడు పద్యాలని నమ్ముకుని పద్యాలు కూడా ఎక్కువ వాల్యూమ్తో పాడి అది ఎంతసేపు అతని ప్రజ్ఞాపాఠవాలు చూపిస్తే అన్నిసార్లు చప్పట్లు వచ్చి వీళ్ళలు వేసి వన్స్ మోర్లు అనని పుచ్చుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్న సందర్భంలో అదే ప్రక్రియలోనే రఘురామయ్య గారు కూడా పాడారు. కానీ మీరు బాగా గమనించండి, చాలామంది అలా పాడిన వాళ్ళ గాత్రాలు అన్నీ కూడా చాలా బొంగురుగా ఉంటాయి, బొంగురుపోయి ఉంటాయి. ఎందుకంటే రాత్రింబగళ్ళు అలా పాడి 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 ఇలాగే ఉంటుంది తప్ప మాధుర్యం చాలా తక్కువ. రఘురామయ్య గారు కూడా ఆ వాల్యూమ్లోనే పాడారు, కానీ ఎప్పుడు మాధుర్యం చెల్లలేదు ఆయన గాత్రంలోకి. గొప్ప విశేషం పాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్య శక్తి శాసనకర్తయై నిలిచి సర్వచరాచర వస్తు ధర్మము త్రాసున తూచుచున్నడుపు దాని మహాత్మ్యమెరుంగలేగా నాదాసుడకండునేడు పెడదారుల బట్టెను బ్రోవగావలే అసలు చదువు రాని మనిషి సంతకం చేయడం కూడా రాని మనిషి అన్ని సంస్కృత సమాసాలు కానీ పద్యాలు కానీ అంత చక్కగా చేయడానికి ఎంత పరిశ్రమ పడి ఉండాలి. వారికి ఆ శిష్యరికం ఆ శిష్యరికంలో వారికి ఆ వారి చేత శుశ్రూష పొంది వారికి ఆ విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు నమస్కరించొద్దండి. ముందుగా ఆ దంటు వెంకట కృష్ణయ్య గారికి జాతి రుణపడి ఉంటుంది. ఎక్కడో లొల్లాయి పాటలు పాడుతున్నటువంటి 8 ఏళ్ల కుర్రవాడిని తీసుకెళ్ళి వీడిని తీసుకెళ్ళి ఎడవల సూర్యనారాయణ గారికి పరిచయం చేస్తే వీడు గొప్ప కళాకారుడు అవుతాడని ఏమిటా దీర్ఘ దృష్టి? కొన్ని మనకు తెలియవండి. నేను మొట్టమొదటిసారి పాట పాడుతున్నప్పుడు మనకు 10 పాటలు వస్తే చాలా గొప్ప విషయం. దిగ్దంతులు ఉన్నారు, మహా మేరువులు ఉన్నారు పాడుతున్నవారు. కంఠసాల గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, అప్పుడే గడం విప్పినటువంటి మా అన్నయ్య గారు యేసుదాస్ గారు ఉన్నారు. 1966 నేను పాడుతున్నప్పుడు మనకి సాపాసాలు రావే. మా గురువుగారు ఏదో నా మీద చాలా ఆప్యాయతతో పాటలు ఇచ్చేస్తున్నారు. ఓ 10 పాటలు పాడితే చాలు, ఓ 10 నెలలు నాన్న దగ్గర నుంచి డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు కాలేజీకి వెళ్ళడానికి. ఇదే మొట్టమొదటి పాట పాడిన తర్వాత మా గురువుగారు అంది, నువ్వు డిసిప్లిన్గా ఉంటే కనీసం 40 సంవత్సరాలు పాడతావయ్యా అన్నాడు. ఏమిటా దీర్ఘ దృష్టి? నాకేమి తెలియదే, ఏమిటి ఆలోచిస్తారు? కొంతమంది మహానుభావులు మనసులో దేవుడు అలా తడుక్కుమనిపిస్తాడు. ఆయన పాడుతున్న పాట మీద వీడు పనికొస్తాడని ఎడవల సూర్యనారాయణ గారికి పరిచయం చేయడం ఏంటి? ఇందులో చాలా తమాషాగా ఉంది. మొట్టమొదటిసారి వీటి పాడమంటే చాలామంది ఉన్నారు అక్కడ రిహార్సల్స్కి, భయపడిపోయి లోపలికి వెళితే తర్వాత వచ్చి పాడితే ఆయన జేబులో ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఇచ్చారట 30 రూపాయలు. అందులో రఘురామయ్య గారు ఆయన తన్నది, ఆ 30 రూపాయలతో మా నాన్న 3 ఎకరాలు పొలం కొన్నాడు. ఆ రోజుల్లో డబ్బు వాల్యూ అది. ది బెస్ట్ పార్ట్ ఈజ్ అండి, ఒక వయసు వచ్చే వరకు ఆయన చిన్నపిల్లల పాత్రలు పోషిస్తూ వచ్చి ఆ తరుణం మారి తర్వాత తరుణంలోకి వెళుతున్నప్పుడు అటూ కాకుండా ఇటూ కాకుండా ఉండే పరిస్థితి, గాత్రం కానీ శారీరం కానీ, శారీరం కానీ శరీరం కానీ. అప్పుడు ఆడవేషాలు వేయడానికి మొదలుపెట్టిన ఆయన ఎన్ని పాత్రలు ధరించారో, స్త్రీ పాత్రలు ఎట్లాంటి మహానుభావులతో కలిసి పనిచేసారు. ఒక స్థానం వారైతే ఏంటి అయితే మిగతా అలాంటి పెద్ద పెద్ద చరిత్ర సాధించినటువంటి మహానుభావులతో కలిసి పనిచేస్తూ తను ఒక చరిత్ర పురుషుడయ్యాడు. అది ఎంతమంది దగ్గర ఆయనకు ఎన్ని పురస్కారాలు లభించాయో ఇవన్నీ ఆలోచిస్తుంటే నేను ప్రతిసారి మా పిల్లలందరికీ చెప్పే ఒక విషయం గుర్తుకొస్తుంది. నువ్వు ఎంత గొప్ప కళాకారుడివో, నీలో ఉన్న కళ
నీ పాటో నీ 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 పద్యమో లేకపోతే నీ నటనో దాని ద్వారా తెలుస్తుంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంత మంచి మనిషి అని తెలియాలంటే నీ నడవడిక, నీ సరళత్వం, నీ వినయ సంశీలత అది చాలా ముఖ్యమైనటువంటి విశేషాలు. అది పరిపుష్టిగా ఉన్నటువంటి మనిషి మహానుభావుడు ఆయన. అంత ఆయన అలా అక్కును చేర్చుకుని నన్ను మొట్టమొదటి పాటగా కానీ అబ్బాయి అందరూ చాలా బాగా పాడమంటున్నారయ్యా, పెద్ద ఆయన స్థాయికి నువ్వు వస్తావని అనిపిస్తుంది నాకు. ఏమిటి ఆశీర్వచనం? ఇప్పుడు కళ్ళల్లో చలమలు రావు ఆలోచిస్తే అది అంత విశాల హృదయ. ఎవరు కూడా అర్భకుడు వచ్చి పాడాడు వాడు బాగా పాడుతున్నాడు అయినా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి అంటారు ఎవరైనా సరే. అయ్యా అందరూ బాగుందంటున్నారయ్యా, చాలా బాగా పాడాను అయినా, నువ్వు చాలా పెద్ద ఆయన స్థాయికి వస్తావని అనుకుంటున్నారు అందరూ చిరంజీవి అన్న. ఇంత ఎంత సంతోషం వేసిందో నాకు. ఆశీర్వాదం ఎన్ని బలాలు ఉంటాయండి, హస్తవాసి అంటారు కదా, ఒక్కొక్కరి నోటి నుంచి వచ్చే మాటలు ఎంత ఎంత గొప్ప ఫలితాలను ఇస్తాయని. అంటే జొన్నవిత్తుల శేషగిరిరావు గారితో కలిసి నా అనుబంధం ఏమిటి ఈయనకి, వీళ్ళిద్దరికి ఎందుకు కుదిరింది దోస్తి అంటే బాలగంధర్వ గారు లేదంటే వ్యాస్ గారు వాళ్ళ రికార్డులు వింటూ ఆ పద్ధతిలో. ఎందుకంటే ఒక్క ఆ రోజుల్లో తుంగల చలపతి గారు కానివ్వండి, జొన్నవిత్తుల శేషగిరిరావు గారు కానీ పాడిన తర్వాత ఒక్క రఘురామయ్య గారే హిందుస్థానీ ప్రక్రియని పట్టుకుని తెలుగు నాటక రంగం మీద అత్యద్భుతాలు సాధించినటువంటి వ్యక్తి. ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఆయన, ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు అసలు. ఎంత అద్భుతమైనటువంటి గళపటిమ అసలు. ఆ సంగతులు ఆ గవాయి అంటాం చూడండి మనం, ఏ ఘరానా అని చెప్పాలి మనం రఘురామయ్య గారికి, ఏ ఘరానా అని చెప్పగలం మనం. ఆయన బాలగంధర్వ గారి ఒకనొక ఆయన స్మృతి సందర్భంగా ఆయన స్మృతి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆయన వెళ్ళి పాడితే మళ్ళీ బాలగంధర్వే వచ్చారని చెప్పి అక్కడి ప్రజలందరూ కూడా వేణువులో పొగిలేస్తారని. చాలా గొప్ప గాయకుడు అండి ఆయన, సామాన్యుడు కాదు. ఇంతకుముందు మా నారాయణ రెడ్డి గారు వేసినప్పుడు గొల్లభామల పద్యం నాకు మొత్తం గుర్తులేదు కానీ ఒక రెండు పంక్తులు గుర్తున్నాయి నాకు. నేను నీ వాడ నీవు నాదాన విచట ఎవరో ఎవరను ప్రశ్న నీకేలబాల. ఇది ఏ స్టైల్ ఇది? ఎవరో ఎవరను ప్రశ్న నీకేలబాల. అప్పుడు మన పద్ధతి అది. ఆయన ఎవరో ఎవరము ప్రశ్న నీకేలబాల. పలపు నియలు నిన వనజమీవు మధుర సక్త మధుపమేను ఏను నివాడ నీవు నారాణము ఇతడ ఎవరు ఎవరను ప్రశ్న ఇలాంటి మహానుభావుల్ని పాఠ్యాంశాలుగా పెట్టి ఏమిటి సార్ తప్పు? ఎందుకు చెప్పకూడదు? ఎవరెవరితో సినిమా యాక్టర్లందరూ కూడా ఇవాళ పాఠ్యాంశాలుగా వస్తున్నాయి. ఇలాంటి మహానుభావుల్ని తలుచుకోవడానికి అయ్యా అందులో ఆయన ఇంకోటి మెన్షన్ చేశారు, మీరు చదువుతారు ఎలాగో, జిమ్ఖానా క్లబ్ విజయవాడలో ఆయన పేరిట ఒక అవుట్డోర్ ఆడిటోరియం ఉందట. మన కందా గారు, మోహన్ కందా గారు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టారండి. దాన్ని కాస్త మళ్ళీ పునరావృతం చేసి దాన్ని కన్ఫామ్డ్గా ఒకటి ఉంది ఇక్కడ అని చాలామందికి తెలియదు అన్నట్టుగా ఆయన మెన్షన్ చేశారు. ఆ పని కూడా మీరే కట్టుకోండి మహానుభావ. వీరికి కనబడి వరాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా మాకు స్పందించేవాళ్ళు కనపడితే కుప్పించేయడమే కదా అంతే. ఎవరికి దక్కిందండి? ఆయన అన్నట్టుగా ఇంతమంది ప్రైమ్ మినిస్టర్ల దగ్గర వెళ్ళి ఆయన వేలపాట వేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఇలా ఉన్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాని సరోజినీ నాయుడు గారిని అన్న తర్వాత నైటింగేల్ ఆఫ్ ఏమన్నారు, నైటింగేల్ ఆఫ్ స్టేజ్ ఆంధ్ర, నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర స్టేజ్ అని రవీంద్రనాథ్ ట్యాగూర్ అన్నారంటే, జమున గారు చెప్పినట్టుగా మూడు రోజులుగా మా ఇంట్లో కోయిలు కూయట్లేదు ఎందుకో అర్థమైంది అని రఘురామయ్య ఏలపాట విన్న తర్వాత అన్నారట ఆయన.
ఎంతమందికి తెలుస్తుంది ఇది? మహానుభవ నమస్కారం. రఘురామ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలి. ఆయన దేహదార్ఢ్యం గురించి ఆయనకి 74 అప్పుడు కూడా ఒక వెంట్రుక నెరవలేదు, ఆయన రంగు వేయలేదు. మనిషి ఎట్లా ఉండేవారంటే నిజంగా ఆంజనేయుడి పాత్ర వేస్తే ఆయనే వేయాలని. తర్వాత ఆర్జ జనార్దన్ రావు గారు వేశారు. ఆయన యోగా చేసేవారు. శరీరం శ్రమ అంత బాగుండేదన్నమాట. అంటే గాత్రానికి శరీరం ఎంత దోహదం చేస్తుందో, దానికి కావలసినటువంటి త్యాగాలు ఏమిటో, చేయవలసిన పరిశ్రమలు ఏమిటో, ఇలాంటి వ్యక్తుల గురించి ఎప్పుడు ఏమి జరిగినా నేను రావడానికి సిద్ధంగానే ఉంటానండి. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు గురువుగారు. రకరకాల అరుపులతోటి అప్రిసియేషన్ను వినేటటువంటి పరిస్థితి లేకుండా మీరందరూ కూడా ఎంతో సంయమనంగా చక్కగా ఉండి ఈ కార్యక్రమాన్ని తీసినందుకు శతధ మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా రామకృష్ణ గారికి, అమ్మాయి రూపకి, ఆదోని లక్ష్మి గారికి, వారి అన్నగారైనటువంటి నరసింహరావు గారికి ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి కారకులైనటువంటి మహానుభావులందరికీ కూడా జాతి రుణపడి ఉంటుంది. ఈ పుస్తకాన్ని అందరూ చదవండి. మిగతా వాళ్ళు కొని చదివేవాళ్ళు ఎవరూ ఉండరు. మీరు కనీసం అరువుగానన్నా ఇచ్చి చదవమని బలవంతం చేయండి. అది చాలా అవసరమైనటువంటి విషయం. చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు ఉన్నాయి ఇందులో. చాలా అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. చాలా అందంగా క్రోడీకరించినటువంటి పుస్తకం ఈ. ఈ పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నమస్కరిస్తూ, దాంతోపాటు సీడీ కూడా ఉన్నాయని పాటలు. ఒక 78 ఆర్పిఎం నుంచి డిజిటైజ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నా పాటల పట్ల నేను పడుతున్న యాతన కూడా నాకు బాగా తెలుసు. ఆయన 41 సినిమాల్లో నటించారు. ఆయన 100 సినిమాలు అన్నారు కానీ 41 సినిమాల్లో నటించారు. ఎన్ని సినిమాల్లో నటిస్తే అంటే ప్రతి సినిమా కూడా ఆణిముత్యమే. ఆయన నటన ద్వారా, ఆయన పాటల ద్వారా, ఆయన నారదుడు వేసినా అంత బాగా చేశారు. ఆయన అందగాడని చెప్పడానికి వేరే ఏం కారణాలు ఉన్నాయని చెప్పండి. ఒక లక్ష్మీకాంతం గారి కానివ్వండి, సావిత్రమ్మ గారు కానివ్వండి, ఆదవం లక్ష్మి గారు కానివ్వండి, ఆయన వల్లో పడ్డారంటే అందగాడు కాకుండా ఎలా ఉండాలి? మగవాళ్ళకే కాస్త అటు అనిపించేటటువంటి అందం ఆయన. ఎప్పుడు గమనించండి, ఒక మగ మనిషిలో కూడా కాస్త ఆ చిన్న ఆడతనం ఉంటే ఆ అందమే వేరే. ఆయన ఆడపాత్రలు ధరించినప్పుడు అది వచ్చి ఉంటుంది అనుకుంటా ఆయనకి. దానివల్ల ఇంకా చాలా ముగ్ధమోహనంగా ఉండేవారు ఆయన మహానుభావులు. సెలవు. సర్వే జనాస్తు జనాభవం. సర్వే జనాభవం. ముందుగా వచ్చి తీవు మును ముందుగా అర్జును నేను సూచితిన్ బంధుగులన్న ఎంతమది పాయక నిల్చే సహాయమిరు చెందుట పాడి మీకు నై చేసేద సైన్య